మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు 7 ఎంపీలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఎప్పుడు, ఎన్ని స్థానాలు ఇస్తారు, ఈ క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఏదైతే టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరిపోవడానికి సిద్ధం అయిపోయినది, పొత్తులు ఖరారైపోయింది, సీట్లు కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినాయి. కాకపోతే కొద్దిగా అంటే టీడీపీ జనసేన కలిసి ఒక 30 ఎమ్మెల్యే సీట్లు, టీడీపీ జనసేన కలిసి అంటే లేదు జనసేనను బీజేపీ కలిసి ఒక 30 ఎమ్మెల్యే సీట్లు, జనసేన బీజేపీ కలిసి మరొక 5 అంటే వాళ్ళకి ఒక 5 అడుగుతున్నట్టున్నారు, మనకు ఆల్రెడీ 3, మొత్తం 8 ఎంపీ సీట్లు. దేని గురించో డిస్కషన్ జరుగుతుందండి, అంటే ఎంపీ సీట్ల గురించా లేకపోతే ఎమ్మెల్యే సీట్ల గురించా అనేది కొంచెం లిటిల్ బిట్ డిస్కషన్ జరుగుతుంది. మనకు ఆల్రెడీ 3 ఎంపీ సీట్లకి మనం ఖరారయ్యాం. అదే రకంగా బీజేపీ 5 ఎంపీ సీట్లకు ఖరారు అవుతుంది. అదే రకంగా 6 ఎమ్మెల్యే సీట్లకి కన్ఫర్మేషన్ అవుతుంది. ఇదంతా కూడా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్ల గురించే చిన్న చిన్న డిస్కషన్, ఒకటి రెండింటికేనండి. అంటే పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది, పొత్తు ఖరారు అయిపోయింది, టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరడానికి సంసిద్ధం అయిపోయింది, ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన. సో 3 కలిసింది, మాడు పగిలింది. 3-3-3 అనే పిచ్చితో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్రాన్ని 3 ముక్కలాడ చేశారు. ఏ 3తో అయితే నువ్వు మా రాష్ట్రాన్ని ముక్కలు చేసావో ఆ 3 వచ్చి నీ మాడు పగలగొట్టబోతుంది. ఇప్పుడు నీకున్న కాస్త 3 దొంగి నువ్వు ఎటు పోవాలో అర్థం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇదేనండి ప్రాస, ఎక్కడికి పోదండి. కవి రక్తం అలా పొంగుకుంటూ వచ్చేస్తున్నటువంటి తరుణం అండి ఈరోజు రాష్ట్ర ప్రజలకి. 3-3-3 అని మా మీద పడేడి చచ్చావు కదా, ఈరోజు ఆ 3 కలిసి వస్తున్నారు, ఆ 3 కలిసి వస్తున్నారు. 3 మునగాళ్ళు సినిమా మళ్ళీ రీరిలీజ్, 2014 ఎలక్షన్ రిపీట్ అనేది మళ్ళీ. సో వీటన్నిటికంటే మించి ఇక ఏ పావుని ఎటు కదపాలో అర్థం కాక ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ వద్దు బాబోయ్ జగన్, నీ వల్ల మా ఉద్యోగాలు పోతాయి, నువ్వు చెప్పినట్టు మేము తప్పు చేస్తే. నిన్నటి రోజు గిరీష్ గారు ఎలా అయితే మున్సిపల్ కమిషనర్ని ఎత్తి బయటేశారు కలెక్టర్ స్థాయికి వెళ్ళినప్పటికీ, అదే రకంగా తిరుపతికి సంబంధించిన డిఎస్పీలు ఎస్ఐలు కానిస్టేబుల్స్ సేలు అందరూ సస్పెండ్ అయిపోయిన పరిస్థితి. ఏదైతే పరచూరు ఇన్ఛార్జ్ ఏలూరు సాంబశివరావు గారు వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట, బాబు గారు ఎవరిని సెలెక్ట్ చేసినా వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ నాలెడ్జ్డ్, టెక్నాలజీ వాడగల వాళ్ళని మాత్రమే ఎక్కువగా సెలెక్ట్ చేస్తుంటారండి. దానివల్ల ఆయన నవ్యాంధ్ర నిర్మాత అంటారా లేకపోతే అదేంటంటే ఫ్యూచర్ జనరేషన్ కి ఒక మంచి బ్రీడ్ని ఇస్తున్నట్టు ఉంటుందండి ఆయన ఇప్పుడు. సో ఏలూరు సాంబశివరావు గారు ఆయన దగ్గర ఉండేటటువంటి అమెరికన్ టీము ఎన్ఆర్ఐ టీంతో కలిసి ఈ దొంగ ఓట్లను ఏరిపరేసే పర్వంలో ఒక సేని ఎస్ఐని కానిస్టేబుల్ని సస్పెండ్ చేయించిన తరుణం. నిన్నటి రోజు కూడా ఆయన మీద కూడా కేసులు వేశారు, అయినా ఏ ఒక్కరు తల ఒక్కట్ల. అంటే దీని ఆంతర్యం ఏంటంటే బీజేపీతో కలిసిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు జగన్ ప్రభుత్వం చెప్పినట్టు చేయట్లేదండి, మేం చెయ్యం అయిపోయింది. ఆ తరుణం కూడా వచ్చేసింది, ఇంకొక 10-15 రోజుల్లో ఒక 1 రోజుల్లో ఎలక్షన్ కూడా వచ్చేస్తుందేమో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మీరు చెప్పినట్టు చేసి మా ఉద్యోగాన్ని రిస్క్లో పెట్టుకోలేదు. దొంగ ఓట్లు మీరు బీహార్ నుంచి కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో బళ్ళారి నుంచి కొంతమంది టీంని లారీల్లో ట్రక్కుల్లో దింపితే వాళ్ళతో ఓట్లు వేసేటప్పుడు కూర్చునేది అక్కడ స్కూల్ టీచర్లు. ఏది ఏ స్కూల్ టీచర్లు, మన సిపిఎస్ విధానం రద్దు చేస్తామని మోసం చేసామని చూడండి, పాపం వాళ్ళే అక్కడే కూర్చొని కర్ర పిల్లల దగ్గర వాడే కర్ర పట్టుకొని బూత్ లెవెల్ దగ్గర కూర్చుంటున్నారండి. ఇకపోతే పోలీస్ ఆఫీసర్ పాపం వాళ్ళకుండే సరెండర్ లీవ్స్ లాక్కొని టీఏడిఏలు ఇవ్వకుండా వాళ్ళను కూడా అగచాట్లు చేస్తూ ఈరోజు ప్రజలే పోలీసుల్ని బూతులు తిట్టే పరిస్థితికి అయిపోయిన పరిస్థితి. సో వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ గా లాఠీ పట్టు కూర్చున్నారండి. ఇకపోతే మన వాలంటీర్లు నొక్కి 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 ఆ వేలు ముద్రలు వేయించి పాపం వృద్ధాప్య మహిళల దగ్గర పెన్షన్లు, అదే రకంగా ఒంటరి మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్న మహిళా సమస్యలు వీటన్నిటికీ సమస్తంగా 260,000 మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారనడానికి మేమే గ్యారంటీ. సో మాకు డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పి దగా డిఎస్సీ చేశాడు, జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం మమ్మల్ని మోసం చేశాడంటూ వాళ్ళు,
అంగన్వాడీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని సంకనెత్తుకొని వచ్చిన అంగన్వాడీ టీచర్లు చెప్పారు, అమ్మా మా ఉద్యోగాలు బాగుండాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు భవితగా ఉండాలన్నా దయచేసి జగనన్నకు ఓటేయండి, ఓటేయకండి అంటూ గతంలో ఓటేయండి అని చెప్పిన వాళ్ళే ఈరోజు ఓటేయకండి అంటే పాపం తల్లులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ మీరు ఏం చెప్తున్నారు, ఓటేయండి అన్నా ఓటేయకండి అని? మళ్ళీ ఓటు గురించి మాట్లాడితే ఆక్సిజన్స్ లెవెల్స్ పడిపోయే పరిస్థితి అండి. ఈరోజు రాష్ట్రం కేవలం వెంటిలేషన్ లో మాత్రమే ఉంది. ఈ వెంటిలేషన్ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలంటే రాష్ట్ర ప్రజలు విలువైన ఓటు అండి. ఓటు అంటే మనం వేసే ఓటుతో పాటుగా ఆక్సిజన్, ఆక్సిజన్ ని కూడా ఓటు అని అంటాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు. ఈ 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఏం చేసింది కేంద్రం అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కలిసి రావటం వల్ల ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉందా లేదా కూటమికి? సెంట్రల్ కలవడం వల్ల అమరావతికి వచ్చేటటువంటి ఫండ్స్ కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ చాలా త్వరితగతం జరుగుతుందండి. 2014లో కూడా మనం బీజేపీతో కలిసే ఉన్నాం, అంటే టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం. అప్పుడు కియా మోటార్స్ కూడా వాళ్ళ సారథ్యంలో తెచ్చిందేనండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఆ టైంలో వచ్చినాయనండి. ఇవన్నీ అంటే ఒక మంచి వ్యక్తిని మంచికి వాడుకునేటటువంటి చంద్రబాబు, ఒక మంచి వ్యక్తిని కూడా చెడుకు వాడుకునే పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక ఏటీఎం సెంటర్ లాంటిదండి ఈరోజు సెంటర్. మనం డబ్బులు తీసుకొని మంచికి వాడుతున్నాం, వాళ్ళు డబ్బులు తీసుకొని చెడుకు వాడుతున్నారు. డబ్బులు ఇవ్వడం అనేది వాళ్ళ ధర్మం, ఎవరు ఏది అడిగినా ఇస్తారు. బాబు గారు వెళ్ళి మాకు సెంట్రల్ ప్రాజెక్ట్ ఒకటి కావాలి, దాంట్లో కొన్ని వందల వేల మందికి లక్షల మందికి ఉపాధి వస్తుందని ఆయన అడుగుతారు. ఇతను వెళ్ళి మాకు ఒక 10 లక్షలు డబ్బులు ఇస్తారా, మేము ఇలాగ మందుకు తాగాలి ఖర్చు పెట్టుకోవాలని ఇతను అడుగుతాడు. సో వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత, సెంట్రల్ ని మంచికి వాడే బాబు గారు ఉంటే సెంట్రల్ మంచికే ఉపయోగపడుతుంది. సెంట్రల్ ని అదేం అడుగుతాడు, సిబిఐ బెయిల్ అడుగుతాడు, పాప ఏం పెద్దగా అడగడండి. ఈయన వల్ల సెంట్రల్ కి అసలు ఏ ఇబ్బంది లేదు కూడా. ఏవి బెయిల్స్ అడుగుతాడు, వాయిదాలు అడుగుతాడు, కొంచెం మా కేసు జోలికి రాకుండా ఉంటే చాలా అడుగుతాడు. కానీ ఈ పథకం మాకు కావాలి, ఈ కంపెనీ మాకు రావాలి, ఈ ప్రాజెక్ట్ మాకు ఇవ్వండి, ఇవేమి అడగడండి. అసలు అవేమి తెలియవండి, అవేమి ఆయనకి తెలియవు. సో అటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో బాబు గారు చేరడం వల్ల ఈ 5 సంవత్సరాలు వృధా అయిపోయినటువంటి అమరావతి రాజధాని త్వరితగతిన పూర్తవడానికి ఆవశ్యకత ఉంటుందండి. బీజేపీ రావడం వల్ల అదొక ఉపయోగం. అయితే రాత్రి జరిగిన చర్చల్లో ఎక్కువగా ఎంపీ స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు మేము పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ 7 ఎంపీ స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ నిజంగా 7 చోట్ల పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉందా? అసలు గ్రౌండ్ లో బీజేపీ ఉందా ఏపీలో? సార్, ఏపీలో బీజేపీ ఉందా అనే దానికంటే సెంటర్లో మరొక్కసారి మోడీ ప్రభుత్వం రావాలి, అంటే మోడీ గారి ప్రభుత్వం రావాలి అంటే వన్స్ మోర్ అనే పరిస్థితి రాష్ట్రంలో ఉందండి. ఈరోజు 7 సీట్లు ఇస్తే గెలిచిద్దా లేకపోతే 7 సీట్లు ఇస్తారా అని మీరు అడిగితే పిలవని పెళ్లికి పేరెంట వేసినట్టుగా బీజేపీకి ఈరోజు ఏసీపీ భారీ ఆఫర్ ఇచ్చేస్తుంది. ఈరోజు మాకు సంబంధించిన ఎంపీలందరూ మీకే మద్దతు తెలిపేస్తారు, మేము మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం, 60 ఎమ్మెల్యేలు ఇస్తాం, 10 ఎంపీలు ఇస్తాం అంటూ ఆఫర్లు ఇస్తున్న టైంలో కూడా బీజేపీ తన స్టాండ్ పోకుండా దేశంలో నేను గెలవడం అనేది ఎంత ముఖ్యమో రాష్ట్రంలో భవిష్యత్ అనేది కూడా అంతే ముఖ్యం. ఈరోజు అధిక ఆఫర్లు ఇస్తున్నాడు కదా అని వైసీపీ పంచన కోరితే ఒకవేళ నాకు గెలిచే అవకాశం ఉంటుందేమో, అతను చెప్పినట్టుగా అతనికి సహకరించినట్టుగా మళ్ళీ దొంగ ఎలక్షన్స్, ఎలక్షన్ మాఫియా ఇవన్నీ చేస్తే మళ్ళీ రాష్ట్రంలో వైసీపీ బీజేపీ కలిస్తే మళ్ళీ సెంటర్లో బీజేపీ వస్తుంది, రాష్ట్రంలో వైసీపీ వస్తుంది. కానీ బీజేపీ ఒక దుష్టుడికి దూరంగా ఉండాలని తక్కువ సీట్లు ఇచ్చిన టీడీపీ జనసేనతోనే కలిసి వెళ్తాను, నేను ధర్మ పోరాటమే చేస్తాను అంటున్నటువంటి స్టాండ్ రాష్ట్ర ప్రజలు గ్రహించారండి. అడిగితే ఆఫర్లు భయంకరంగా ఉన్నాయి బయట, అవన్నీ వదిలేసి పస్తైనా ఉంటాను, ఒక పూట భోజనం పెడితే చాలు అనేటటువంటి నిజాయితీని రాష్ట్ర ప్రజలు కొద్దో గొప్ప గమనిస్తున్నారు. అందులోనూ వైసీపీ నిరోధక ఆంధ్రప్రదేశ్ మా ఆవశ్యకత అంటూ పురంధేశ్వర్ గారి ఫ్లెక్సీలు వాడవాడలో ఉన్నాయి. ఈ రోజు సందుల్లో గొందుల్లో నీటి కుళాయిలు కావాలంటే బీజేపీ సెంటర్లో అందుబాటులో ఉండాలని, లేకపోతే ప్రతి పథకంలోనూ బీజేపీ ప్రాధాన్యత ప్రావీణ్యత అనేది ఈ మధ్య కాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో, ఒక ఫ్లెక్సీల రూపంలో బాగా జనాల్లోకి వెళుతుందండి. కొద్ది కొద్దిగా వాళ్ళు రాష్ట్రంలో జనాల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు గెలుచుకోలేదా అంటే మబ్బుల చాటున ఉండిన సూర్యుడిని మనం చూడలేకపోయామండి. ఆ మబ్బులు కమ్మేసిన ఈ వైసీపీ ఈరోజు మబ్బుల చాటు నుంచి సూర్యుడు మళ్ళీ వెలుగులోకి వచ్చి రాష్ట్రానికి వెలుగు పంచుతాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు స్వాగతించే పరిస్థితి అండి. అందులో మోడీ గారికి
మోడీ గారిని ఎలా వాడాలో. చాలా మంది తెలుగుదేశం నాయకులకే ఇష్టం లేదంట బీజేపీ రావటం, ఇక అనివార్య పరిస్థితుల్లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. 100% అండి, బీజేపీతో కలవడం, అసలు ఆ బీజేపీ ఇచ్చిన సీట్లు గెలవడం కూడా చాలా అంటే చాలా కష్టసాధ్యం అండి. మనస్ఫూర్తిగా ఏ టీడీపీ నాయకుడు బీజేపీ సభ్యులను గెలిపించే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి. అంటే మేమంటే జనసేన బీజేపీతో కలిసి ఉన్నాం కాబట్టి మా నాయకుడు చెప్తాడు మేము చేస్తాము. అందులో గతం నుంచి మా నాయకుడు ఒక స్టాండ్ లో మోడీ గారిని ఇచ్చే గౌరవం కానీ, వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే హిందూ అని కానీ, హిందూ ధర్మాన్ని మనం పాటిద్దాం, అదే రకంగా అన్ని మతాలని గౌరవిద్దాం, ఇది మానవతా ధర్మం అంటూ మా నాయకుడు చెప్పినటువంటి సిద్ధాంతాలు మా అందరికీ అలవాటైపోయినాయండి. మేము బీజేపీని స్వాగతిస్తాం. కానీ ఇప్పటి వరకు నిప్పులు జరిగినటువంటి టీడీపీ ఒకేసారి నాయకులు మార్చుకున్నంత తేలిక కాదు రాష్ట్రంలో ఉండే టీడీపీ జనం అంటే మార్చుకోవడానికి అని అనుకుంటున్నటువంటి వైసీపీ దళం, అంటే తొందరగా బీజేపీతో కలవలేరు 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 అనే స్టాండే వినపడుతుందండి. కానీ మేము కలవగలుగుతాము. మా నాయకుడిని 52 రోజులు అరెస్టు చేపించిన తరుణం మాకు గుర్తుంది. మా భువనేశ్వరమ్మ గారు కన్నీటి పర్యంతమైనటువంటి దారుణ అవమాన ఘటనలు మాకు గుర్తున్నాయి. వీటన్నిటికంటే మించి టీడీపీతో కలిసి వస్తున్న జనసేన కోసం, జనసేన అభిమతాన్ని గౌరవించినటువంటి బీజేపీ కోసం, ఆ బీజేపీతో కొన్ని పొత్తు ధర్మంలో ఇచ్చిన సీట్లని కట్టుబడి ఉండి పనిచేసేటటువంటి ముగ్గురు నాయకులను ఈ రాష్ట్ర ప్రజలు 100% గమనిస్తున్నారు, గౌరవిస్తున్నారండి. ఈ రోజు బీజేపీ ఒక సాహసోపేత నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. 100% బీజేపీ మనతో కలిసి రాదేమో అని అనుకున్నారు వైసీపీ వారు చివరి వరకు కూడా. పురంధేశ్వరి గారు ఒక జిల్లా అంటే ఒక జాతీయ అధ్యక్షురాలని సైతం వాళ్ళు అవమానపరిచారు. ఎందుకంటే మందులో కల్తీ ఉంది, అక్రమం జరుగుతుందండి, ఏమా నువ్వు మందు తాగినావా, మాకైతే అలవాట్లేదు అంటూ విజయసాయిరెడ్డి గారు ఒక జాతీయ అధ్యక్షురాలని మీడియా ముఖంగా అవమానపరిస్తే ఓహో వీళ్ళ బుద్ధింతేనా అనుకున్నాం. సొంత చెల్లిని అవమానపరిచిన తరుణం మనం చూసాం. సునీతమ్మే ముందుకొచ్చి మా జగనన్నకు ఓటేయకండి అన్న విషయం చూసాం. ఈరోజు బీజేపీ మనుగడ అంటే బీజేపీ సెంటర్లో మళ్ళీ రావాలంటే గెలిచే వైపుకే ఉండాలి బీజేపీ. సో గెలిచే వైపేటు టీడీపీ జనసేన వైపు. సో బీజేపీ మనస్ఫూర్తిగా టీడీపీ జనసేనతో రావడానికి సిద్ధంగా ఉంది. టీడీపీ వర్గానికి కొంత వ్యతిరేకత ఉన్నట వాస్తవం, కానీ ఆ వాస్తవాన్ని యథార్థ విషయాలు తెలుసుకొని భవిష్యత్ కార్యాచరణ వాళ్ళ నాయకుడి మీద ఉండే నమ్మకం అండి. ఎంత నమ్మకం అంటే ఆయన 52 రోజులు జైల్లో ఉండి కంటి సర్జరీ చేసుకొని మంచం మీద పడుకొని ఉండి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గెలుపులో టీడీపీ పాత్ర ఉండాలి అంటే పొలోమని సంచి నెత్తినేసుకొని వెళ్ళిపోయి పనిచేసిన తెలుగుదేశం కార్యకర్తలను మేము చూసామండి. ఈరోజు వాళ్ళ నాయకుడు ఏది చెప్తే అది మారు మాట్లాడకుండా సంసిద్ధంగా చేయడానికి బీజేపీని సైతం గెలిపించడానికి రెడీగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, అదే రకంగా మా అధినాయకుడు అభిమతాన్ని గౌరవిస్తూ బీజేపీతో పొత్తు ధర్మంలో ముందుకు వెళ్లే మేము ఖచ్చితంగా బీజేపీలో బీజేపీ కొంచెం ఎంపీ ఎమ్మెల్యే స్థానాన్ని గెలిపించడంలో 175 నియోజకవర్గాల్లో జనసేన పాత్ర, టీడీపీ పాత్ర, బీజేపీ పాత్ర కీలకంగా ఉంటుందండి. ముగ్గురు కోరుకునేది వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్. మూడు కలిసింది మాడు పగిలింది, నీకు కావాల్సింది మూడే. రాష్ట్రాన్ని మూడు ముక్కలు అంటాడు, ఆ మూడు ముక్కలే, ఆ మూడే ఈ రోజు నీ అంతిమ నిర్ణయానికి వచ్చేసిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే అండి.